హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటల్లో. ఇప్పుడు నేను హోటల్ స్టైల్లో చేసిన కొబ్బరి చట్నీ చూపిస్తాను. ఇది ఇడ్లీకి, దోశలకి అన్నిటికీ బాగుంటాయి. దీనికి ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు ఇగోండి డబుల్ కప్ చేసుకోండి. కొబ్బరి హాఫ్, కొంచెం నిమ్మకాయ, ఒక ఎల్లుల్లిపాయలు 4, అల్లం ముక్క చిన్నది, 1 టేబుల్ స్పూను డాల్ పప్పు, 1 టేబుల్ స్పూను వేరుశనగ పలుకులు తీసుకోండి. ఇవి ఇందులో వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకోండి వేరుశనగ పలుకులు. వేపిన శనగపప్పు కొంచెం జస్ట్ వేయించండి, బాగుంటుంది. కొబ్బరి చింతపండు కొంచెం ఇవ్వండి, చింతపండు, అల్లం, వెల్లుల్లిపాయలు. ఈ కొబ్బరి ముక్కలు 1/2 చెప్ప నేను కొబ్బరి చెప్పు తీసుకున్నాను. ఇవి ఇంకా 4 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 4, మా కారం తగినంత ఇలాగా ఆయిల్లో వేయించుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది, ఇది ఈజీగా ఉంటుంది. బయట ఈ చట్నీ చేయడానికే మనం కష్టమయ్యి టిఫిన్లో తెచ్చుకుంటారు చాలామంది. ఇలా అన్నీ వేసేసుకొని 3 రకాలు వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఇగోండి సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం, మిక్సీ తిప్పుకుందాం. కొబ్బరి చట్నీ ఇగోండి రుబ్బుకున్నాను కదా, మిక్సీ చేశాను. ఇలాగ అయిన తర్వాత పోపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయండి, టేస్ట్ ఉంటుంది. ఎండుమిరపకాయలు ఇవి, పోపు, ఇలా పోపు వేసుకొని ఇలాగ వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 1-5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది కదా, చూసారా? ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇలా కలుపుకొని మీదనే ఇలాగ కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనకి టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఇది ఇడ్లీలో, దోశలోని, మరి తాలింపు రొట్టి కూడా దేనికైనా బాగానే ఉంటుంది. చేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.